టీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకునేందుకే అసెంబ్లీని నడిపిస్తున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే సీతక్క. గన్ పార్క్ లో మీడియాతో మాట్లాడిన సీతక్క ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే అసెంబ్లీలో మైకులు కట్ చేస్తున్నారని ఆరోపించారు. ఏడేళ్ల నుంచే తెలంగాణ ఉన్నట్టుగా, ఏడేళ్ల నుంచే తిండి తింటూ బట్ట కడుతున్నట్టుగా నాయకులు మాట్లాడటం చూస్తే బాధనిపిస్తుందన్నారు. ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ లిమిట్ పెంచి నిరుద్యోగుల వయోపరిమితి పెంచకుండా తండ్రి కొడుకుల మధ్య సర్కార్ పంచాయతీ పెట్టిందన్నారు సీతక్క. సభ్యులతోటి గంటలు గంటలు మాట్లాడిచ్చి ఆహో ఓహో అని పొగుడుకోవడం కోసం, పొగిడించుకోవడం కోసం పెడుతుందనేది ఈ వారం రోజుల అసెంబ్లీ మాకు స్పష్టంగా అర్థమైంది. మేము ప్రజా సమస్యలు ప్రస్తావనకు తీసుకొస్తే వెంటనే బెల్ నొక్కుతారు, మైక్ కట్ చేస్తారు. వాళ్ళు మాత్రం గంటలు గంటలు సబ్జెక్టుతో సంబంధం లేకుండా ఆహో ఓహో అని మాట్లాడడానికి మాత్రం అద్భుతంగా అవకాశం ఇస్తున్నారు స్పీకర్ గారు. అసలు ఇలాంటి అసెంబ్లీ, ఇలాంటి సమావేశాలు గతంలో కానీ ప్రజెంట్ కానీ ఈ దేశంలో ఎక్కడ జరుగుతున్నట్టయితే నాకు అనిపించడం లేదు. ఈ రాష్ట్రంలో ప్రజలు రోడ్ ఎక్కిరంటే కేవలం 7 సంవత్సరాల నుంచే ఎక్కిర్రు అనే రకంగా ఇంత దారుణంగా చెప్తున్నారు ఎమ్మెల్యేలు. నిజంగా అసలు జనం కూడా, రాష్ట్రంలో వినే జనం కూడా ఎట్లుంటున్నారో నాకు అర్థమవుతలేదు. అరే అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళందరూ కూడా 7 ఏళ్ల కింద నుంచే మీరు చదువుకొని అసెంబ్లీకి వచ్చిరని నేను అడుగుతా ఉన్నా. ఆస్తులు అమ్మి అప్పులు తెచ్చి కొప్పులు పెట్టి కొప్పులు అంజుపెడుతున్నారు, కానీ ఈ అప్పులు ఆస్తులు అమ్ముతున్న విషయం కానీ అప్పులు తెచ్చేది మాత్రం ప్రజలకు తెలియనేయడం లేదు. అంటే ఏ రోటికాడి పాట ఆ రోటికాడ పాడేటోళ్ళు అక్కడ కూర్చున్నారు అధికార పక్షంలో. మరి పాప నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఏళ్ళ కొద్ది వాళ్ళ ఏజ్ దాటిపోతున్నది, మరి దానికి కూడా పెంచాలి కదా. ఇలా అయ్య కొడుకులకే పంచాయతీ పెట్టించారు మీరు. అయ్యా అయ్యా నౌకర్లో ఉన్నాడు, కొడుకు నౌకర్ వచ్చే పరిస్థితి లేదు ఏజ్ పెరిగిందని.